నమస్కారం, వెల్కమ్ టు అప్కలీస్. ఈరోజు మనతో ఉన్నది ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు. ఈయన ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలుచున్నారు. ఎన్ని పార్టీలు ఉంటుండగా, పెద్ద పెద్ద పార్టీలు ఉంటుండగా కూడా ఇండిపెండెంట్గా నా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పి నిలుచున్నారు. అతను అడిగి అసలు ఎందుకు ఈయన నిలుచున్నారు, ఈయన ఆవేదన ఏంటి అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నారు? సార్ ఇప్పుడు ఇన్ని పెద్ద పార్టీలు వచ్చినాయి కదా సార్, పెద్ద బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎన్ని పార్టీలు ఉన్నా కూడా మీరు ఇండిపెండెంట్ కానీ ఎందుకు నిలుచోవాలనుకున్నారు? మెయిన్ ఏంటంటే ఇన్ని పార్టీలు, నేషనల్ పార్టీలు కానీ స్టేట్ పార్టీలు కానీ రీజనల్ పార్టీస్ కానీ ఇన్ని ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ జీవితం మన స్వతంత్ర భారతదేశంలో 70 ఏళ్ళు అయింది, ఏమైనా లాభమైందా? మొదలు 30 ఏళ్ళు కొంచెం మంచిగా నడిచింది, ఆ తర్వాత మొత్తం నాశనం అవుతున్నది. ఏమైనా ప్రజలను దోసుకోవాలి, వాళ్ళు సంపాదించుకోవాలి, పని చేసేది ప్రజలను పట్టించుకుంటారు. రోజు రోజు ప్రజలు వీక్ అయిపోతున్నారు. మొదల్లో ఉన్న జ్ఞానం తక్కువైంది, చదువులు సరిగ్గా లేవు, ఉద్యోగాలు లేవు, అవకాశాలు లేవు, ఫార్మర్స్ సూసైడ్ చేసుకుంటుండ్రు, ఎంతోమంది యువకులు కూడా అన్ని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చదువుకొని వాళ్ళు కూడా నిస్సహాయ పరిస్థితులు ఉన్నారు, సూసైడ్లు అవుతున్నాయి. ఎటు చూసినా గందరగోళమే ఉన్నది. టీచర్లు ఉన్నారు అని అంటే వాళ్ళకి ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేటైజేషన్ ఎఫెక్ట్లా ప్రైవేట్ టీచర్లకు కూడా సరిగ్గా శాలరీస్ ఇస్తలేరు. కోవిడ్ టైంలో ఎంతో బాధలు పడ్డారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు సతమతమవుతున్నారు. మన ప్రజాధనమేమో ఎటో అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వాములు అని అంటారు, కానీ ప్రజలు ఎక్కడ కూడా స్వాములు కాదు. ప్రజాప్రతినిధులే పెత్తనం చేస్తుండ్రు, రాజరిక వ్యవస్థనే నడుపుతున్నారు, కానీ ప్రజాస్వామిక వ్యవస్థ లేదు. మరి ఇటువంటి పరిస్థితులలో ప్రజాస్వామ్యంలో ప్రజాకీయం నడవాలి. వీళ్ళందరూ కూడా రాజుల కాలంలో ఉన్నట్లు, రాజ్యాలు ఉన్నట్లు రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయం అనే పదమే అది ప్రజలకు ఏమాత్రము యోగకారకం కాదు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజాకీయం చేయాలి. ఈ మార్పు రావాలి అని ఎన్నోసార్లు ఎంతోమందికి ఎన్నో పార్టీలకు చెప్పడం జరిగింది, ఎన్నో బుక్స్ ప్రింట్ చేసి కూడా ఇచ్చాము, కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళకి అసలు అవగాహన కూడా లేదు, ప్రజాస్వామ్యం అంటే ఏందో తెలియదు. అవగాహన లేనోనికి ఆలోచన ఉండదు, ఆలోచన లేనోనికి ఆశయాలు సరిగ్గా ఉండవు, ఆశయాలు సరిగ్గా లేకుంటే ఆచరణ ఉండదు, ఆచరణ లేకుంటే అభివృద్ధి ఉండదు. మనది ఎక్కడిదాకా ఇప్పుడు 49 లక్షల యువకులు నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులకు ఫ్యూచర్ ఏంటి? ఎంతసేపు మనం గవర్నమెంట్ ఉద్యోగాలు అంటాము, 2 లక్షలు 3 లక్షలు ఇస్తలేము, మిగిలిన వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలి? వాళ్ళ కోసం కావాల్సింది ఎక్కడ? డీసెంట్రలైజ్ అండ్ డెమోక్రటైజ్ అంటే మండల్ లెవెల్లోనే కనీసం 3000 నుంచి 3-4 వేల ఉద్యోగాలు చేయగలిగితే మన దాదాపు 500-600 మండలాల్లో, 550 మండలాల్లో అక్కడనే మనకు దాదాపు 24-25 లక్షల మంది అబ్జార్బ్ అయిపోతారు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. జిల్లా కేంద్రాలలో కూడా విపరీతం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయవచ్చు. దాంట్లో 15-20 లక్షల కన్నా చేసుకోగలిగితే మనకు ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు ఆపర్చునిటీ అనేది క్రియేట్ కావాలి. క్రియేట్ కావాలంటే నిరంతరం యాక్టివిటీ ఉండాలి. ఒకటి హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో యాక్టివిటీ ఉంటే వచ్చేది లేదు, ఇక్కడ లేనిపోని అవస్థలు ఉంటాయి, పాపులేషన్ ఎక్కువైతుంది, ప్రతి ఒక్కరు సిటీకి మైగ్రేట్ అవుతారు, వాళ్ళకు వసతులు సరిగ్గా ఉండవు, నీళ్లు సరిగ్గా ఉండవు, రోడ్లు సరిపోవు, పొల్యూషన్ ఎక్కువైపోతుంది, ఉండేటందుకు కూడా చాలా కష్టాలు పడవలసి వస్తుంది. ప్రశాంత వాతావరణంలో పుట్టి పెరిగి ప్రజలు ఇక్కడ వచ్చి కష్టాల పాలవుతున్నారు, లేనిపోని బీమారీలు వస్తాయి, హాస్పిటల్ వసతులు లేవు. ఈ అన్ని కష్టాలు చూస్తుంటే నేను ఎన్నోసార్లు అన్ని పార్టీల వాళ్ళకు రిప్రజెంటేషన్ రైటింగ్లో కూడా బుక్స్ ప్రింట్ చేసి ఇచ్చడం జరిగింది. డీసెంట్రలైజ్ చేయండి సార్, మండలకు బడ్జెట్ ఇవ్వండి, ఊరికింత బడ్జెట్ ఇవ్వండి, జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి 8 కోట్లు 9 కోట్లు ఇస్తే ఎన్నడూ అభివృద్ధి అవుతుంది, ఎడ్యుకేషను కనీసం 100 కోట్లు ఇవ్వండి, 10 జిల్లాలే కదా 1000 కోట్లే కదా, మన బడ్జెట్ 130-130 వేల కోట్లు ఉన్నది కదా, ఓ 25-30 వేల కోట్లు మనం మండల వరకు ఇచ్చేస్తే వాళ్ళ మండలాలలో వాళ్ళే చేసుకుంటారు, నిజమైన ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది. ప్రజలు అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఉంటుంది, ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఉంటేనే అది నిజమైన ప్రజాస్వామ్యము, ఆ రాష్ట్రం నిలబడుతుంది. ఇంక్లూజివ్ లేకుండా ఎక్స్క్లూజివ్ పెద్దరికం చేసి రాజరికం నడిపితే మాత్రము ఆ రాష్ట్రం నాశనం అవుతుంది. ఇవాళ పరిస్థితి ఆ నాశనం సైడే ఉన్నది. వీళ్ళందరూ కూడా సీఎం చుట్టే తిరుగుడు, సీఎం ఫ్యామిలీ చుట్టే తిరుగుడు జరుగుతున్నది. ఎమ్మెల్యేలకు ప్రజల మీద బాధ్యత లేదు, ప్రేమ లేదు. ప్రజల మీద ప్రేమ లేకుండా ఎట్లా వీళ్ళు ఏం పని చేస్తారో వాళ్ళకి తెలియదు, అసలు ప్రజాస్వామ్యంలో ఎట్లా చేయాలనో కూడా తెలియదు.
గవర్నమెంట్ పాలసీస్ ప్రకారం చేసేది గవర్నమెంట్ ఆఫీసు ఆర్గనైజేషన్స్ ఎంప్లాయీస్ ఉంటారు కానీ ప్రజలను కూడా కలిసి కట్టు మీద తీసుకొచ్చి బిజినెస్ వాళ్ళని కానీ ఫార్మర్స్ని కానీ మన యూత్ను కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ను కానీ డాక్రా ఉమెన్ కానీ వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది ఈ ఎమ్మెల్యేలకి పట్టింపు ఏం లేదు ఎన్నడూ నాకు తెలిసిన కాబట్టి వాళ్ళకి బిజినెస్ వాళ్ళతో మీటింగ్ పెట్టి బిజినెస్ ఎక్స్పాండ్ చేపిస్తే ఫార్మర్ పట్టించే ఫార్మర్ ప్రొడ్యూస్కు రక్షణ కలుగుతుంది ఆ రక్షణ ఉంటే తద్వారా ఇంకా అంతకంటే ఎక్కువ పండించే ఆస్కారం ఉంటుంది ఎక్కువ పండిస్తే అప్పుడు దానికి కోల్డ్ స్టోరేజ్ అవసరం ఉంటుంది ఫుడ్ గోడౌన్స్ అవసరం ఉంటుంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ ఈ అన్నిటికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఈ డైరీ సైడ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది వెటర్నరీ సైడ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది విపరీతం హబ్ ఆఫ్ యాక్టివిటీ అనేది మండల్ లెవెల్ వరకు ఉంటేనే థ్రైవింగ్ ఉంటుంది డెమోక్రసీ ప్రజలు సంతోషంగా ఉంటారు ఇది అర్థం చేసుకుంటలేరు ఎమ్మెల్యేలు ఇన్నేను నేను ప్రొఫెసర్గా ఉండి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండి డీన్గా ఉండి స్టూడెంట్స్నేమో మేము ఎంతో ప్రేమగా గౌరవంగా వాళ్ళను రేపు భావి పౌరులు మంచి పట్టుదలతోటి పనిచేయాలి దేశానికి దేశభక్తి ఉండాలని మేము తయారు చేస్తాము బయట ప్రపంచం వస్తే ఈ లీడర్లు పాలిటీషియన్స్ ఈ పాలిటికల్ పార్టీస్ వాళ్ళని ఎటుకాకుండా చేస్తున్నది కాబట్టి మేము అనుకున్నాం ఏంటంటే ఇట్లా అయితే మన దేశం నిలబడదు ఇంకో 5 ఏళ్ళు అయితే పూర్తి గందరగోళాలు ఎక్కువైతాయి మన రాష్ట్రంలో పిల్లలు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయి ఇంకా కొట్టుకొని రావాల్సి వస్తుంది దోపిళ్ళు జరుగుతాయి పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి ఉండదు దానికోసం వాళ్ళు న్యాచురల్ ఆర్జన్ కంట్రోల్ చేసుకోలేక రేప్స్ ఎక్కువైతే ఈ అంత ఎటో సొసైటీ ఒక దిక్సూచి లేని సొసైటీ లేక ఆ పొయ్యే సమస్య పోయే ఆస్కారం కనబడుతుంది దానికి మేము ప్రొఫెసర్ల ముండి మంచి చెడ్డలు తెలిసి సమాజాన్ని అర్థం చేసుకొని పిల్లల అవసరాలను అర్థం చేసుకొని మన రాష్ట్రాలకు ఏం కావాలన్నది తెలిసింది మేము నోరు మూసుకొని కూర్చుంటే మంచిది కాదు దానికోసమని మేము తెలంగాణ సిటిజన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అని దాదాపు సంవత్సరం కావస్తున్నది తెలంగాణను కాపాడుకోవాలంటే ఓ సంస్థ కావాలి తెలంగాణ సిటిజన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అని పెట్టాము దాంట్లో మంచి మంచి వాళ్ళు ప్రొఫెసర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఎంతోమంది యువకులు కూడా దాంట్లో మెంబర్లు ఉన్నారు అటువంటి సంస్థ ద్వారా మేము తెలంగాణను రక్షించుకోవాలి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ట్యాకిల్ చేయాలి కరప్షన్ కంట్రోల్ చేయాలి పొల్యూషన్ కంట్రోల్ చేయాలి హైదరాబాద్ సిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి మూసీని ప్రక్షాళన ఎట్లా చేయాలి ఇవన్నిటి కూడా మేము తయారు చేసి ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఇవన్నీ వీడియోస్ ఉన్నవి దానికి తోడు ఫేస్బుక్లో కూడా ఇవన్నీ పెట్టడం జరిగింది ఆఖరికి తెలంగాణ సిటిజన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆమోదం ప్రకారం నన్ను క్యాండిడేట్గా నిలబెట్టిండ్రు ఇండిపెండెంట్గా నేను ఇండిపెండెంట్గా ఉన్నప్పటికీ నేను రిఫ్లెక్షన్ ఆన్ తెలంగాణ సిటిజన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ వాళ్ళ ఆధ్వర్యంలోనే నేను నిలబడుతున్నా ఇండిపెండెంట్ అయినప్పటికీ కూడా 71 నెంబర్ నాది ప్రొఫెసర్ ఆర్ రమేష్ రెడ్డి అని పేరు ఉంటుంది దానికి చదువుకున్న పట్టభద్రులు అందరూ ఓటు వేసి 1వ నెంబర్ వేసి తెలంగాణ సిటిజన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తోటి మమేకమయ్యి మనం అందరం ఏకులు దాదాపు 5 లక్షల మీద ఉన్నాము అందరం ఏకమై ఒక అండర్ 1 బ్యానర్లో ఉంటే ఒక అమరిలో ఉంటే తెలంగాణ సిటిజన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అనే దాని మీద మన అందరం ఏకమైతే ఎటువంటి ప్రభుత్వాన్నైనా వంగ తీసి ఈ పనులన్నీ చేపించుకోవచ్చు అన్ఎంప్లాయ్మెంట్ ట్యాకిల్ చేయొచ్చు కరప్షన్ కంట్రోల్ చేయొచ్చు పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు మూసి ప్రక్షాళన చేయొచ్చు ఫార్మర్స్ ఇష్యూస్ని ఫార్మర్స్ని రక్షించుకోవచ్చు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయొచ్చు డాక్టర్ ఉమెన్ తోటి ఏమైనా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఊళ్ళల్లో అయితే అవి కొంచెం మనం టెక్నాలజికల్ ట్విస్ట్ ఇస్తే చాలా బ్రహ్మాండంగా వస్తాయి అవన్నిటి కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ వస్తుంది కాబట్టి నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఇది వీళ్ళకి ఇప్పుడు ఇన్నేళ్ళేమో మేము స్టీ పిల్లలకు సాధు చెప్పినాం ఇప్పుడు ఎమ్మెల్యేలకే సాధు చెప్పవలసి వస్తుంది వాళ్ళు మంచోళ్ళని కాదు కానీ వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి ఇది అవగాహన చేపించాలి వీళ్ళకు నేర్పాలి చెప్తే వినరు కాబట్టి ప్రజాక్షేత్రం నుంచి లోపలికి వస్తే అప్పుడు వాళ్ళని నేను చెవులు వీడి కూడా సాధు చెప్పే ఆస్కారం ఉంటుంది ఇది నా ముఖ్యమైన కోరిక ఇది నేను మన దీంట్లో మేనిఫెస్టో అనొచ్చు ఎజెండా అనొచ్చు ఇది చూడండి మై ఎజెండా అని పెట్టినాం ఇలా ఇవి ఇప్పుడు మనకి ఎంతోమంది టీచర్లు ఉన్నారు ప్రైవేట్ కాలేజ్ టీచర్స్ ఈ ప్రైవేట్ కాలేజ్ టీచర్లకు చూడు ఎప్పుడు గోసనే అవుతున్నది శాలరీ సరిగ్గా ఇవ్వదు ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళేమో బాగానే కలెక్ట్ చేస్తారు పిల్లల దగ్గర ఫీజులు గవర్నమెంట్ కూడా రీఇంబర్స్మెంట్ చేస్తుంది కానీ టీచర్లకు మాత్రం వాడు 1 లక్ష ఇచ్చినా అనేమో అకౌంట్లో చూపుతాడు మన ఫామ్ 16 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా అట్లనే సబ్మిట్ చేస్తారు కానీ ఫైలింగ్కి వాళ్ళకి శాలరీ ఇస్తారు 5th కట్ల శాలరీ ఇచ్చి మళ్ళీ ఏటీఎం తెప్పించుకొని 50% వాళ్ళే తీసేసుకుంటారు అంటే వాడు నిరుత్సాహ పరిస్థితుల సరిపోకుండా కూడా అంటే వాడిని కొట్టి ఇన్సల్ట్ అన్నట్లు
బయట వేరే గవర్నమెంట్ కాలేజీలలో ఉన్న టీచర్లకేమో 150,000 2 లక్షలు వస్తది, వీళ్ళకేమో 40,000 50,000 కూడా వస్తది, కొందరు 15,000 వస్తుంది డిగ్రీ కాలేజ్ టీచర్లకు. వాళ్ళని అది కూడా సతాయిస్తుంటే అది ఎట్లా మానవత్వం అనిపిస్తుంది. దానికోసమై నేను ప్రపోజల్ ఏం పెట్టిన అంటే, ఈ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్న టీచర్లకు శాలరీ సరిగా ఇస్తలేరంటే శాలరీ కాంపౌండెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ప్యానెల్ అంటే ఎంపానెల్ చేసి గవర్నమెంట్ పోర్టల్ పెట్టేసి ఈ స్కేల్లో ఇంతమంది టీచర్లు, ఈ స్కేల్లో ఇంతమంది టీచర్లు, ఈ స్కేల్లో ఇంతమంది టీచర్లు, ఇదే టీచర్లు చదువు చెప్పాలి, వీళ్ళకి శాలరీ ఇవ్వాలి ఆ స్కేల్ ప్రకారం. శాలరీ ఇస్తలేరని కంప్లైంట్, శాలరీ కాంపోనెంట్ గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంటే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే గవర్నమెంట్కు నష్టం ఏం లేదు, కానీ మేనేజ్మెంట్కు కొంచెం బద్మాషి తక్కువ అవుతుంది, టీచర్లకు మాత్రం సరిగ్గా సాలరీ. కాబట్టి ఇది కూడా నేను ప్రపోజల్ చేయను. ఏమన్నా అంటే మన వాళ్ళు ఇప్పుడు క్యాండిడేట్స్ ఉన్నారు, అందరు క్యాండిడేట్ ప్రశ్నించే గొంతుకలు అంటారు, పనిచేసే పనులు మనుషులు గారు ఒట్టి ప్రశ్నిస్తే ఎవడైనా ప్రశ్నిస్తారు, రోడ్డు మీద నిలబడి ఎవడైనా ప్రశ్నిస్తే ఏమైతే ప్రశ్నిస్తే పట్టించుకునేటోడు ఉంటే ప్రశ్నించాలి. నీ ప్రశ్నకు పట్టించుకునేటోడు లేడు, ఎంతసేపు ధర్నాలు చేసి ధర్నాల భాషను కొట్టే వచ్చేది ఏం లేదు. మంచోడు లేడు కాబట్టి ఆల్టర్నేటివ్ ఉంటే వస్తారు. మరి ఎందుకు ఇప్పుడు ఈ దొంగనైనా ఆ దొంగనైనా ఏ దొంగ అయితే ఏంది, అందుకే వాళ్ళు ఏం చేస్తారు పైసలు తింటారు, పైసలు తిని వీనికి అని వేస్తారు వానికి అని వేస్తారు, ఓసారి వీనికి చేస్తారు ఓసారి వానికి వేస్తారు, పైసలు తీస్తారు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి బట్టి ఇప్పుడు మన టీఆర్ఎస్ చేసిన తెలుగులో మనం చూడడం ఏం జరిగిందంటే 44 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. అలాగనే ఎందుకు చేసుకుంది అంటారు బీజేపీకి, పట్టించుకోలే. వరదలు వస్తే కనీసం మినిస్టర్లు బై హెలికాప్టర్లు అది తిండి నీళ్ళ పొట్లాలు అయితే వేయాలి ఇళ్ళ మీద, అది కూడా వేయాలి. నీళ్ళు లేక ఎంత అవస్థ పడతారు పాపం, మొత్తం నీళ్ళలోనే ఉన్నాయి, సుట్టం తాగటానికి నీళ్ళు లేవు, తిండి కష్టము. తిండి డ్రై ఫ్రూట్స్ అంటే అటువంటి వేయాలి కదా, బ్రెడ్ గుడ్ ఫ్రూట్స్ అటువంటి. అదే మరి వీళ్ళు ఏం చేస్తుండే నిద్రపోయిందా, అందుకే ఏంటంటే బాధ్యత తీసుకుంటా లేవు. అచ్చా ఈ పార్టీ వేయలేదు, వేరే పార్టీలు ఏమైనా బీజేపీ వాడు ఎందుకు వేయలేదు, కాంగ్రెస్ వాడు ఎందుకు వెళ్ళి, వాడు కూడా ఇట్లెందుకు దాచుకున్నాడు. అరే కష్టాలు వస్తాయి నీ ఇంట్లో, మన ఇంట్లోనే పిల్లలకి ఏమైనా కష్టం వస్తే అందరు ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడతారు, అని చూసుకుంటారు, హాస్పిటల్ పోతారు. మరి ఎందుకు ఆ కేర్ అనేది ఎందుకు ప్రభుత్వానికి, ప్రభుత్వం అంటే తండ్రి లేక తల్లిదండ్రులు లేక అటువంటి బాధ్యత తీసుకొని ప్రభుత్వాలు దేనికి, ఆ బాధ్యత తీసుకొని ఈ పార్టీలు ఎందుకు, ఎవరిని ముంచేటందుకు, మన ప్రజల కొంపలు వస్తుంది ఈ పార్టీలన్నీ. కాబట్టి ఆ పార్టీలను పక్కకు పడేసి ఇండిపెండెంట్లో మంచోడు ఉంటే చేసుకుంటే, నా వర్త వరకు నా జీవితం అంతా నేను ఇట్లనే పనిచేసిన, ఎవరిని 2 సెకండ్లు నిలబెట్టలేదు, నా స్టూడెంట్స్ని కూడా పిలిచి మాట్లాడి డిస్పోజ్ చేసి. ఎందుకంటే ఎక్కువసేపు నిలబెడితే నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నట్లు, మనకి ఎక్కడిది రైట్, వాడు మనిషి మనం మనిషి, మనిషి మనిషికి ఇద్దరు తీయకపోతే ఏం లాభం. నేను ఎందుకు పుట్టినా అంటే ఇన్సల్ట్ అయిపోయింది పుట్టినాను, నాతో చాకీ చేపించుకునేటందుకు పుట్టినాను, నాకు ఇద్దరు ఉండొద్దా, నా జీవితంలో నాకు క్రెడిట్ రావద్దా, అందుకే నేను 30 లక్షల ఇన్సూరెన్స్ కూడా ప్రపోజ్ చేసిన. ఫార్మర్స్ ఉంటారు, ఫార్మర్ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ భూమి ఉండదు, వాడు ఎందుకు పుట్టాడు, మరి బిచ్చం తిన్నట్లు దీన్ని పని చేయాలి, కష్టం చేయాలి, తినాలి, సావాలనా, అంటే ఇజ్జత్ ఇవ్వాలి. నేను భూమి మీద పుట్టిన సొసైటీలో ఇజ్జత్ సొసైటీలో ఇజ్జత్ రావాలి. ఇజ్జత్ రావాలంటే వానికి ఇంత ఫైనాన్షియల్ బెనిఫిట్ కనబడాలి. 30,000 పనిచేస్తాం ఒకరు, 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టలేదా గవర్నమెంట్, 30 లక్షలు ఇన్సూరెన్స్ చేసి 5 ఏళ్ళకోసారి 5 లక్షలు వానికి అవసరం ఉంటే పిల్లల పెళ్లిలో చదువులో ఆరోగ్యము విత్డ్రా చేసుకునే కెపాసిటీ క్రియేట్ చేయలేమా. ఉత్త పుణ్యానికి నువ్వు పైసలు ఇస్తున్నావు కానీ మాకు 30 లక్షలు వానికి అట్లీస్ట్ నేను సార్ రిటైర్ వరకు 30 లక్షలు నా దగ్గర ఉంటాయి అని అంటే వానికి ఎంత తృప్తి ఉంటుంది, ఓ ఇజ్జత్ ఉంటుంది మనిషికి. ఇజ్జత్ లేని బతుకు బతికిస్తున్నాం, పుట్టింది ఒకసారి జీవితం, మన భూమి మీద పుట్టేది ఒక్కసారి, ఆ పుట్టిన ఒక్కసారికి వానికి ఇజ్జత్ లేకపోతే వాడు ఎందుకు పుట్టినట్టు, అది ఏది హ్యూమన్ ఎర్రర్, హ్యూమన్ సిస్టమ్ వాళ్ళని అట్ట ట్రీట్ చేస్తుంది, ఇజ్జత్ లేకుండా చేస్తుంది. కాబట్టి ఇజ్జత్ లేదని చేయడం అంటే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా సార్, ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక లోక్సత్తా పార్టీ కానివ్వండి ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి చదువుకున్న చాలా మంది ఇండిపెండెంట్ నుంచినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎందుకు గెలిచింది 2 సార్లు, ఏం పైసలు ఇచ్చింది వాళ్ళు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరు నేను పెట్టిన, ప్రొఫెసర్ రమేష్ రెడ్డి ఆమ్ ఆద్మీ పార్టీ పేరు రాసి కాన్స్టిట్యూషన్ రాసి మేము ఇక్కడ పెడదామంటే పెద్ద తలకాయ కావాలి మాతోటి కాదు అని అంటే మేము పోయి ఢిల్లీలో వాళ్ళకి ఇచ్చినాం.
ఇచ్చి వాళ్ళు మీరు పెట్టారు ఇక్కడ ఇక్కడ మేము ఆమ్ ఆద్మీ పార్టీని 155,000 మంది మెంబర్లను చేసినాం. ఇప్పటికీ నా దాంట్లో కంప్యూటర్లో 48,000 మంది పేర్లు ఫోన్ నెంబర్లు ఇంటర్నెట్ ఈమెయిల్ అడ్రస్లు ఉన్నాయి. ఎక్కడ ఏ ప్రాంతం అన్నది ఉన్నాయి. అది అంత పకడ్బందీగా వాళ్ళు ఉంటారు. ఇప్పటికి కూడా వాడు పైసల కమ్ముడు ఓడు ఎవరు పైసలు తీసుకొని పనిచేయరు. వాళ్ళు సొంత పైసలు ఖర్చు పెట్టుకుంటారు. నేను ప్రిన్సిపల్గా ఉంటాయి చీపిరి గట్టా పట్టుకొని నేను కూడా రోడ్ల మీద దిగి నాకేమవసరం సొసైటీకి అవసరం. సొసైటీ కోసరం సొసైటీ ఉంటేనే మనం ఉంటుంది. సొసైటీకి ఇజ్జత్ ఉంటే మనకి ఇజ్జత్ ఉంటుంది. లాస్ట్ దాన్ని ముగింపు సార్ ప్రజల నుంచి మీకు ఆదరణ ఎలా వస్తుంది ఇప్పుడు అంటే గ్రాడ్యుయేట్ దగ్గర నుంచి పట్టపద్ధతి నుంచి మీకు ఆదరణ ఎలా వస్తుంది? ఒకటి చూడండి అండి, ఇన్నేళ్ళు ఓ పద్ధతిలో నడిచినాయి పాలిటిక్స్ అనేది. అసలు రాజకీయం అనే పదమే కాదు, మేము ప్రజాకీయం అనేది చేస్తున్నాం. ప్రజాకీయం అంటే ప్రజా కేంద్రంగానే ప్రభుత్వాన్ని నడవాలి. ప్రభుత్వం అనే పదం కూడా మంచిది కాదు, ప్రజాత్వం అన్నాను. ప్రభుత్వం అంటే ప్రభు అనేటోడు ఉంటాడు, ప్రభు అంటే వాడు రాదనుకుంటాడు. ఆ ఫీలింగ్ రావద్దు. ప్రజలది అన్నది ఫీలింగ్ వానికి కూడా కాదు. ప్రతి ఎమ్మెల్యే నేను ఓన్లీ సేవకుని మాత్రమే ప్రజలకు అనుకోవాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా పేరు మార్చాలి, ఆ ఇంగ్లీష్ బ్రిటిష్ పేరు తీసేసి జిల్లా ప్రధాన ప్రజాసేవకుడు అని పెట్టాలి. జిల్లా ప్రజాసేవకుడు అంటే ఏముంటుంది వానికి తెలుస్తుంది, నేను ప్రజలకు సేవకుని అని. ఇవాళ వాడు అనుకుంటలేడు ప్రజలకు సేవ నేను రాజదర్బార్ వానికి బంట్రోత్ ముందల నడిచేటప్పుడు దొరవారు వస్తుంది జరు 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 అంటాడు. అని ప్రజాస్వామ్యంలో ఇంకా దొరవారే వాడు రా, ప్రజలు దొరలు, ప్రజలు స్వాములు, ప్రజలకు ఇవ్వాలి ఆ ఇంపార్టెన్స్ ఆ దర్జా. ప్రజలు వస్తుంటే మీరు పక్కకు జరిగి వాళ్ళు లోపట రానియాలి. కలెక్టర్ అనేటోడు ప్రజలు రాగానే పక్క రూమ్లో గుర్తుపెట్టుకోవాలి, బిజీ ఉంటే పోయి 5 నిమిషాలకు పోయి కలిసి మాట్లాడాలి, అందరిని అడ్రస్ చేయాలి. ఇది ప్రజాస్వామ్యం. అసలు ప్రజాస్వామ్యం అర్థమే లేకుండా చేశాం సన్నాసులు. ఉన్న ఇప్పుడు ఉన్న ప్రతినిధులు ఎంతసేపు వాళ్ళే ఉండాలనుకుంటారు, పోయి ప్రజలలో పని చెప్పాలి. నా డ్యూటీ ఏంటంటే నేను గెలిచినా గెలవకపోయినా తప్పకుండా గెలవాలని కోరుకుంటా. ఎందుకంటే ప్రజాస్వామ్యం నిలబడాలంటే మా అటువంటి వాళ్ళు ఆల్టర్నేటివ్గా రావాలి. లోక్సత్తా ఉండే జయప్రకాష్ నారాయణ నేను కలిసి చదువుకున్నాను, వానికి చెప్పిన తెలంగాణ అజిటేషన్లో నేను వాళ్ళు ఎంబడిపోలేదు. ఉండరా మంచిదే లోక్సత్తా, న్యాయం ధర్మం ప్రకారం వాల్యూ సిస్టంలో పార్టీ ఉండాలి. తెలంగాణ వచ్చినాక నేను కూడా వచ్చి కలుస్తాను. తెలంగాణ వచ్చే వరకు వాళ్ళు మూసుకపోయింది. సో ఇదండి ఈరోజు మన రమేష్ గారు అంతరంగం. సో సీరియల్ నెంబర్ 71 మీద పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఓటు వేసి ఆయన గెలిపించమని ప్రిఫరెన్స్ 1 ఏసీ ఒకటే ఒకటేయాలి, ఇంకో రెండోది చెప్పుకున్నాను.